ఇదే సందర్భంగా నాశనంలో ఉన్న మాటలు ఇప్పుడు కూడా గుర్తుకు వస్తా ఉన్నాయి. ఆ రోజు నా చెప్పి ఆ మహావేశ ఆ జీవంత వేస ఆ ప్రజల నాయకుడుగా సింగరెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఆ మహానేత వైఎస్ఆర్ గారు చేస్తా ఉన్న మంచి పనులు ఆయన వస్తా ఉన్న ప్రజాదరణ చూసి వేరు లేక అక్షసుతో అసెంబ్లీ సాక్షిగా బాధ చదువుకోకముందు నువ్వు ఆ గౌరవం కలిసిపోతావు అన్న మీ మాటలు నేను ఎప్పటికీ కూడా మర్చిపోయి చదివిన వాడి సందర్భంగా చెప్తా ఉన్నా. నాడు నా చదివి నేను నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక నువ్వు మాట్లాడుతా ఉన్న మాటలు మీ దిగజారు తరానికి మీ ప్రవృత్తికి మీ నేర ప్రవృత్తికి మీ అత్యంతంగా ఉన్నాయి చంద్రబాబు అని సందర్భంగా చెప్తా ఉన్నా. నువ్వు జీవితంలో అయ్యా నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యావు, మరి నీ పేరు చెప్తే ఏ పేరకైనా కూడా తమరి మంచిని చేశావు అని ఒక్కటంటే ఒకటైనా ఏ పేదవాడికైనా గుర్తుకు వస్తుందా? చంద్రబాబు గట్టిగా 2 జన్లు పరిగెత్తాడు. ఇలా ఈ పెద్ద మనిషి చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ రోజు కూడా పేదలకు మంచి చేసిన పరిస్థితులు లేవు. ఏ రోజు మంచి చేశానని చెప్పుకునే కనీసపు ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితి ఈ చంద్రబాబు. ఇదే చంద్రబాబు గురించి మీ అందరినీ కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ఆయన అధికారంలో చూశారు, ఆయన్ను 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో చూశారు. మీకోసం పేదవాళ్ల కోసం ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన పెద్ద మనిషి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఈరోజు మళ్ళీ కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త అబద్ధాలతో మళ్ళీ మేనిఫెస్టో అంటూ మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఇదే సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, అయ్యా బాబు మీ గత చరిత్రలోకి పోతే మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును. ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా, ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను, మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు, ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు
రూపాయి మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు యజనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అంటూ 2014లో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క రూపాయి వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెల నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. 10 నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా? మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలనంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు. నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులను నమ్మకలమా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇదే ముగ్గురే మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు. నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా తమ్ముడు? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా. ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళుతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం, ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళాడు. సిద్ధమేనా? మన గొరుసు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే
అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అవ్వ ఇక్కడ మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి.